NTR Koratala Siva Kotta Cinema Praram Pamendi, Y Cinema Lo Janvi Kapoor NTR to Kalisinatistonde, Y Praram Botsava Karakramanki, Rajamoli, Prashantanil, Kalihan Ram, Palur Sini Pramukulu, Hazrayaru. Gaidevishan Samaninche, Marinta Samacharane, my film senior correspondent Venu Andistaru, Venu, Janata Garage Combination Repeat, Etlauntunde. మనం చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ 30 సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడు షూటింగ్కి వెళ్తారని ఫ్యాన్స్ అయితే దాదాపు 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. పలు సందర్భాల్లో డైరెక్టర్ హీరోని కూడా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. హీరో కూడా క్లారిటీ ఇవ్వడం వస్తుంది. అయితే ఈరోజు అధికారికంగా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే ఈ సినిమా ఈరోజు కోహినూర్ హోటల్లోనే జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్య అతిథులందరూ హాజరయ్యారు. అలానే ఈ సినిమాలో ఒక ప్రత్యేకతలు చెప్పుకోవాలంటే ఆల్రెడీ జనతా గారితో ఈ కాంబినేషన్ అయితే ఒక హిట్ అయితే సొంతం చేసుకుంది. అయితే జనతా గారి తీసినప్పుడు అది ఓన్లీ తెలుగు సినిమాగా ఉండేది. ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్నట్టు ఎన్టీఆర్ 30 సినిమా అనేది ఇండియన్ వైడ్ గా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ అన్ని రూపొందించడానికి కొట్టాల శివ సన్నాహాలు చేస్తున్నారు. స్క్రిప్ట్ లో కూడా కొన్ని మార్పులు చేసుకొని పాన్ ఇండియా సినిమా గారిని ఎన్టీఆర్ సినిమాని తీర్చిదిద్దేందుకు కొట్టాల శివ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో జోడీగా ఎన్టీఆర్ కి జోడీగా శ్రీదేవి కూతురు జాహ్నవిని కన్ఫర్మ్ చేశారు. అలానే బలంగా బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు. అలానే దీనికి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధ్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ సినిమా సంబంధించిన హైలైట్స్ లో ఈ మేకింగ్ అనేది సముద్ర బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని చెప్పేసి ఒక ట్రైలర్ ద్వారా అయితే వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఒక టీజర్ ద్వారా చిన్న క్లింపర్స్ ద్వారా. అలానే ఈ సినిమా సంబంధించినటువంటి హైలైట్స్ అనేది ఏముంటాయి ఎలా ఉంటుంది అని చెప్పి ఆయనతో క్యూరియాసిటీ గా ఏడ్ చేస్తా ఉన్నారు. దాదాపు త్రిపులర్ రిలీజ్ అయిన 1 ఇయర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ నెల 30 నుంచి నిరవధికంగా షూటింగ్ చేయాలని చెప్పి చిత్రమైతే భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి 2 సెట్లు హైదరాబాద్ శివార్లలో వేయడం జరిగింది. ఈ చిత్రీకరణ అనేది హైదరాబాద్ శివార్లలో జరిగిన తర్వాత ఫారెన్ షెడ్యూల్ కూడా ఒకటి ఉంటుందని చెప్పేసి మన దగ్గర సమాచారం అయితే ఉంది. పవన్ రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.